ఆమటకూరు మండల పరిధిలోని గాజులపల్లి వద్ద ఉన్న శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు గత 15 రోజుల కిందట నవ వస్త్రాల దుస్తులు పంపిణీ చేసి ఆశ్రమానికి త్వరలో బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి దాళబాయి వెంకటనారాయణ సూచించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధాశ్రమంలో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకళం పాదయాత్ర అత్యంత దిగ్విజయంగా జరగాలని, యువకళం పాదయాత్రలో పాల్గొని వడ్డీల సంఘం తరఫున తమ శక్తివంచన లేకుండా పార్టీకి అనుకూలంగా పార్టీ గెలుపుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కృషి చేస్తామని, అనంతపురం ఉమ్మడి జిల్లాలో వడ్డెర్లు అధిక సంఖ్యలో ఉన్నారని, వారి పార్టీ కోసం రాత్రింపగళ్లు కష్టపడుతున్నారని నారా లోకేష్కు వివరించామని, అనంతరం నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు వడ్డే సిమెంట్ పోలన్న మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువకళం పాదయాత్రకు కొంతమంది అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. నాకు మెయిన్ పై వస్తాయి స్టెప్ స్టెప్ లా మీ మగాలు వస్తాయి. ఒక నిమిషం ఒక నిమిషం, ఫస్ట్ పెట్టేసినాక ఫోటో తీసినాం కాబట్టి మరి మార్చుకుందాం అంటే ఒక ఫోటో కావాలి. గైడ్ బాగుంది పెట్టువా బాగుంది. కొంచెం సెకండ్ కొంచెం పక్కన సెకండ్ సెకండ్ లే ఇది రావాలా ఆ పక్క బాబాయ్ ఆ ఎక్కడ రమ్మను ఆశ్రమం మెయింటెనెన్స్ చేస్తా నా ఆ ఎక్కడికి అట్లా ఒక రైస్ ప్యాకెట్ ఎత్తి ఆ ఎక్కకి ఇచ్చినట్లా ఒకటి తీస్తే సార్ ఊరికి అట్లా పట్టుకుంటాం నిమిషం అట్లా ఒక సెకండ్ ఫోటో ఇక్కడ ఇక్కడ ఉన్నారు.